ఈరోజు ఫ్రాన్స్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. చిన్న రొయ్యలతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫ్రాన్స్ క్లీన్ చేసుకునే ముందు ఈ నడుము మీద ఇలా నల్లగా ఉంటుందండి, ఇది తీసేసుకోవాలి. ఇది పాయిజన్తో సమానం అండి. ఇందులో మొత్తం తీసేసుకోవాలి ఇవన్నీ. తీసేసుకున్నాక శుభ్రంగా కడుక్కోవాలి. పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇలాగ ఫ్రాన్స్ని ఫ్రై చేసుకోవాలండి శుభ్రంగా కడుక్కున్నాక. ఇది క్లిప్ మిస్ అయింది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఇంగిపోయేలాగా. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని కూరలో ఇస్తే టేస్ట్గా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఫ్రై అయిపోయినాయండి. కూర కోసం పాన్ పెట్టుకొని ఇలాగ ఆయిల్ వేసుకుని కాగాక కరివేపాకు కొంచెం వేసుకోవాలండి. కరివేపాకు కొంచెం వేగాక పచ్చిమిర్చి అండి. ఈ రెండు వేగాక ఉల్లిపాయలు ఇలాగ సన్నగా చాప్ చేసుకుని ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి పెద్దది. ఈ చిన్న రొయ్యలండి. పెద్ద రొయ్యలైనా ఈ ప్రాసెస్లో కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. రెండు టమాటాలు ఇలా ప్యూరీలా చేసి పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి కొంచెం వేగాక ఇందులో వేసేసుకోవాలి. ఇది 2 మినిట్స్ కొంచెం వేగనివ్వాలండి. ఇది కొంచెం వేగాక ఇందులో ఉప్పు కారం వేసేసుకున్నాను. కొంచెం పసుపు, ఇందా ట్రైల్లో పసుపు వేసానండి. కొంచెం రాక్ సాల్ట్. రొయ్యల్లో సాల్ట్ వేసానండి, ఉల్లిపాయల్లో కూడా వేసాను, అందుకే కొంచెం వేసి చూసుకుని వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం. మసాలా పౌడర్ అండి, అన్ని ధనియాలు జీలకర్ర అన్నీ వేసేసింది పౌడర్. ఇది ఇందులో రొయ్యలు వేసేసుకోవాలండి. క్లిప్ ఇది మిస్ అయింది. రొయ్యలు వేసేసుకుని బాగా కలుపుకుని 5 మినిట్స్ మూత పెట్టుకుంటే ఈ రొయ్యలకి మసాలాలన్నీ బాగా పడతాయి. మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకుంటే సరిపోద్దండి. మూత పెట్టేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి తేలింది. సర్వ్ చేసేసుకుందాం. ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే.